Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Meeru chustunnaru live telecast. Pratyakshanga maa classulanu veekshistu unnaru. Friends, ee roju మనం తెలుసుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటి? ఇప్పుడు మనం నాలుగవ కైండ్ నౌన్స్ లో నాలుగవ రకం మెటీరియల్ నౌన్ గురించి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం ఫ్రెండ్స్. మెటీరియల్ నౌన్, అసలు మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? మెటీరియల్ అంటే ఏంటి? ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి? వీటిలో ఎలాంటి పదాలు ఉంటాయి? ఈ విషయాల గురించి ఇప్పుడు క్లియర్ కట్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? నీట్గా ప్రతి ఒక్కటి క్లియర్గా మెటీరియల్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎస్, కమ్ ఆన్, లెట్ అస్ స్టార్ట్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే రెండే రెండు నిమిషాల్లో అర్థమైపోద్దండి, పెద్ద కష్టం ఏమీ కాదు. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఈరోజు తెలుసుకుంటున్నాం నౌన్స్లో నాలుగవ రకం, ఫోర్త్ కైండ్, మెటీరియల్ నౌన్స్ అని అంటారు. మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? మెటీరియల్ అంటే పదార్థములు, పదార్థము అని అర్థం చేసుకోవచ్చు. మెటీరియల్ అంటారు కదా, మెటీరియల్ అంటే ఏంటి? పదార్థము, మెటీరియల్ పదార్థము. సో మెటీరియల్ అనేది పదార్థం అయితే మెటీరియల్ నౌన్స్ అనేది పదార్థముల గురించి తెలుసుకునే ప్రక్రియ, అంతే, చాలా సింపుల్. సరే, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలో ఒక్కసారి చూడండి. ఏదైనా ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము, బాగా అర్థం చేసుకోండి, ఏదైనా ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము యొక్క పేరును ఏమంటాం? మెటీరియల్ నౌన్ అంటాం. మెటీరియల్ నౌన్ అని అంటాం. ఏదైనా ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము యొక్క పేరును మెటీరియల్ నౌన్ అని చెప్పడం జరుగుతుంది. మెటీరియల్ అనగా పదార్థము అని అర్థం. మెటీరియల్ అంటే ఏమి? పదార్థము అని అర్థం. ఈ మెటీరియల్ నౌన్స్ రెండు రకాలుగా విభజించారు. రెండు రకాలు ఉన్నాయండి ఇవి, మొదటి రకం, రెండవ రకం. ఏంటవి? నంబర్ 1 మెటీరియల్ నౌన్స్ నంబర్ 2. ఏంటవి? జాగ్రత్తగా చూడండి. నంబర్ 1, సాలిడ్ మెటీరియల్. చూడండి, అంత ఈజీగా అర్థమైపోతాయండి, వింటే అర్థమైపోతాయి. ఇవి సాలిడ్ అంటారు. సాలిడ్ అంటే ఘన పదార్థము. మెటీరియల్ నౌన్స్ రెండు రకాలు, ఒకటి సాలిడ్ మెటీరియల్ ఘన పదార్థము, ఒకటి సాలిడ్ కాక ఇంకొకటి లిక్విడ్. సాలిడ్, లిక్విడ్, లిక్విడ్ మెటీరియల్, ద్రవ పదార్థము. ఉంటే సాలిడ్గా ఉంటుంది లేదా లిక్విడ్గా ఉంటుంది, గ్యాస్ట్రిక్ రూపకంగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఇవి రెండు తీసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సరే, సాలిడ్ మెటీరియల్, లిక్విడ్ మెటీరియల్ ఇవి మనకు ముఖ్యం కాబట్టి వీటి గురించి మనం అర్థం చేసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, సరే, ఇప్పుడు మెటీరియల్ నౌన్స్లో రెండు రకాలు ఉన్నాయి, సాలిడ్ మెటీరియల్, లిక్విడ్ మెటీరియల్.
ఘన పదార్థము, ద్రవ పదార్థము, ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్ గా అర్థం చేసుకుందాం. మెటీరియల్ నౌన్స్, మెటీరియల్ అనగా పదార్థము. ఏదైనా ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము యొక్క పేరును మెటీరియల్ నౌన్ అని చెప్పబడదు. మెటీరియల్ నౌన్స్ రెండు రకాలండి. ఏదైనా మెటీరియల్ తీసుకోండి, రెండు రకాలు ఉంటాయి, సాలిడ్ మెటీరియల్ లేదా లిక్విడ్ మెటీరియల్, ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము. ఇప్పుడు ఘన పదార్థాలు ఎలా ఉంటాయి, ద్రవ పదార్థాలు ఎలా ఉంటాయి, వీటి గురించి తెలుసుకుంటే ఇక జీవితంలో మళ్ళీ మెటీరియల్ నౌన్స్ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, సరే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనము ఘన పదార్థము, సాలిడ్ మెటీరియల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాలిడ్ అంటే ఏంటండి, గట్టిగా ఉండడం అని అర్థం, అంతే కదా. సో మెటీరియల్ నౌన్స్ లో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం, నంబర్ వన్ సాలిడ్ మెటీరియల్స్. సాలిడ్ అంటే ఘన, ఘన పదార్థములు. అవి ఏంటి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఘన అంటే గట్టిగా ఉండడం అని అర్థం, ఓకేనా. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఘన పదార్థములు ఎలా ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎస్. ఉదాహరణకు ఇప్పుడు గోల్డ్ తీసుకోండి. గోల్డ్ అంటే ఏంటి, బంగారం. ఇది ఘన పదార్థము, సాలిడ్ మెటీరియల్, అవునా. సాలిడ్ అంటే గట్టిగా ఉంటుంది. బంగారం ఎలా ఉంటుంది, మనం బంగారం ఉంగరం చూస్తాం, గట్టిగా ఉంటుంది కదా, ఆ విధంగా. అలాగే సాల్ట్ తీసుకోండి. సాల్ట్ అంటే గట్టిగా ఉంటుంది, ఉప్పు, ఉప్పు ఉంటుంది కదా, అది ఘన పదార్థము. సో ఉప్పు, సాల్ట్ అంటే ఏమి, ఉప్పు. ఇది కూడా మెటీరియల్ అనండి, అందులో సాలిడ్ మెటీరియల్. సాల్ట్ అంటే ఉప్పు. ఐరన్, ఐరన్ అంటారు. ఐరన్ అంటే ఏంటి, ఇనుము. ఇనుము, ఐరన్ అంటే తెలుసు కదా మనకు, ఇనుము. అలాగే సిల్వర్ చూడండి, సిల్వర్. సిల్వర్ అంటే ఏంటి, వెండి. వెండి, సిల్వర్ అంటారు కదా, వెండి. సిల్వర్ని మనము వెండి అంటాం. అలాగే బ్రాంజ్, బ్రాంజ్ అని ఉంది, బ్రాంజ్, బ్రాంజ్ అంటారు. తెలుగులో దీని అర్థము కాంస్య అని అంటారు. ఎప్పుడు విని ఉండం సహజంగా, కానీ దాని అర్థం ఏంటంటే కాంస్య. గోల్డ్ బంగారము, సాల్ట్ ఉప్పు, ఐరన్ ఇనుము, సిల్వర్ వెండి, బ్రాంజ్ కాంస్య. ఈ ఎగ్జాంపుల్స్ మనము ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, సరే మరికొన్ని చూడండి. ఇప్పుడు కాపర్, కాపర్ అంటే రాగి. కాపర్ అంటే రాగి. స్టీల్, స్టీల్ ఉక్కు. స్టీల్ అంటే ఉక్కు. అల్యూమినియం, అల్యూమినియం, అల్యూమినియం. తెల్లో కూడా అల్యూమినియం అంటారు. లీడ్, ఎల్ఈఏడి, లీడ్ అంట. కొంతమంది లెడ్ అంటారు, లీడ్ అనండి, బాగుంటుంది. సీసము, సీసము, లీడ్ అంటే సీసము. జమ్, జీఈఎం, జమ్. రత్నము, రత్నాలు అంటారు కదా, రత్నాలు, రత్నాలు అంటారు. జమ్స్, జమ్, జమ్స్. జమ్ అంటే రత్నము, జమ్స్ అంటే రత్నాలు. ఈ విధంగా అర్థం చేసుకోండి. అలాగే మరికొన్ని చూడండి. డైమండ్ అందరికీ తెలుసు కదా, వజ్రము. డైమండ్ వజ్రము. కోరల్,
కోరల్ అంటారు. కోరల్ పగడము, వజ్రాలు పగడాలు అంటారు కదా అలాగా, కోరల్ అంటే పగడము, పగడము లేదా పగడాలు. కోరల్స్ అంటే పగడాలు, కోరల్ అంటే పగడము. కోల్ సిఓఏఎల్ కోల్, కోల్ అంటే అందరికి తెలుసు కదా బొగ్గు, బొగ్గును కోల్ అంటారు. కాల్షియం, కాల్షియం సిఏఎల్ సిఐయుఎం, కాల్షియం అంటే సున్నము, సున్నము కాల్షియం అంటే సున్నము. ప్లాస్టిక్, జనరల్గా ప్లాస్టిక్ అంటాం, తెలుగులో కూడా ప్లాస్టిక్ అనేస్తాం. ప్లాస్టిక్, ప్లాస్టిక్. ఆల్రెడీ మీకు ఇచ్చిన పీడిఎఫ్ ఫార్మాట్లో అన్నీ ఉన్నాయండి, నేను ఊకిన జస్ట్ మీకు అర్థమయ్యేటట్టుగా బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఆల్రెడీ ఈ మెటీరియల్ మీ దగ్గర పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది, సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. రబ్బర్, రబ్బర్ RUBBER రబ్బర్, రబ్బరు. సిల్క్, సిల్క్ పట్టు, పట్టు చీరలు అంటారు కదా అలాగా సిల్క్ శారీస్ అంటారు. పట్టు సిల్క్ అంటే పట్టు. కాటన్ COOOTON కాటన్. పత్తి, కాటన్ అంటే పత్తి. కాటన్ అంటే కాటనే అంటారు తెలుగులో, కానీ జనరల్గా పత్తి, యాక్చువల్గా పత్తి. గ్లాస్ GLASS గ్లాస్. గాజు, గ్లాస్ అంటే గాజు. అలాగే ఫైబర్ FIBER ఫైబర్ అంటే పీచు, ఫైబర్ అంటే పీచు. ఇవన్నీ కూడా బైహెడ్ చేయాలండి, వీటి అర్థాలు రావాలంటే మనం బైహెడ్ చేయాలి. అలాగే ఇది చూడండి, పేపర్ PAPER పేపర్. కాగితము, పేపర్ అంటే కాగితము, పేపర్ కాగితము. ప్లైవుడ్, ప్లైవుడ్ చెక్క పలక, చెక్క పలక ప్లైవుడ్, ప్లైవుడ్ అంటారు చెక్క పలక. సిమెంట్, సిమెంట్ సిమెంటు, సిమెంట్ అంటే సిమెంటు. సోప్ SOAP సోప్, సోప్ అంటే మనకు సబ్బు తెలుసు కదా సబ్బు. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతవరకు మనం చూసినటువంటి విషయాలు, గోల్డ్ సాల్ట్ ఐరన్ సిల్వర్ బ్రాంజ్ కాపర్ స్టీల్ అల్యూమినియం లీడ్ జమ్ డైమండ్ కోరల్ కోల్ కాల్షియం ప్లాస్టిక్ రబ్బర్ సిల్క్ కాటను గ్లాస్ ఫైబరు పేపరు ప్లైవుడ్ సిమెంటు సోపు, ఇవన్నీ కూడా సాలిడ్ మెటీరియల్స్, ఘన పదార్థములు. ఎలాంటి పదాలను మనము మెటీరియల్ నౌన్స్ అని డివైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని మనం సాలిడ్ మెటీరియల్స్ అని చెప్పడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి బైహెడ్ చేయాలండి, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి ముఖ్యమైనవి, వీటిని నేర్చుకుంటే ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? సరే ఇప్పుడు సాలిడ్ మెటీరియల్స్ గురించి తెలుసుకున్నాం కదా, లిక్విడ్ మెటీరియల్స్ ఏంటో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి కొంచెం తక్కువనే, జస్ట్ అర్థం చేసుకోండి బాగా చాలు. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే మెటీరియల్ నౌన్స్లో రెండవది లిక్విడ్ మెటీరియల్స్,
ఇవి తక్కువనే ఉంటాయండి, పెద్దగా ఏమి ఉండవు, తక్కువనే ఉంటాయి. లిక్విడ్ మెటీరియల్స్ అంటే ఏమి? ద్రవ పదార్థములు. ద్రవము అంటే ఏమంటే నీళ్ళ రూపకంగా అని అర్థం. జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నా. ద్రవ పదార్థం అంటే నీళ్ళ రూపకంగా ఉండేటువంటి పదార్థములు, అవునా? లిక్విడ్ మెటీరియల్స్ అంటారు, ద్రవ పదార్థములు. ఓకేనా? దీంట్లో ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ద్రవ పదార్థములు, ముందుగానే వాటర్ తీసుకోండి. వాటర్, వాటర్ అంటే నీళ్ళు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సాలిడ్ అంటే దీనికి ఒక ప్లేస్ ఉంటుంది, మారదు ఇది. అర్థమైందా? ఇది కదలదు. ఏది? ఘన పదార్థము. సాలిడ్ మెటీరియల్స్, సాలిడ్ మెటీరియల్స్ మనం కదిలిస్తే కదులుతాయి. సాలిడ్ మెటీరియల్స్ ఒక ప్లేస్ను ఆక్యుపై చేస్తాయి. ఇవన్నీ సైన్స్ అండి, సైన్స్లో పోయినప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఓకే, కానీ ఏంటంటే లిక్విడ్ పదార్థములు అలా కాదు. ఒక దాని యొక్క చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్లాస్ ఎలా ఉంటే అలా లిక్విడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్ అంటారు. ఇదంతా సైన్స్లో మనం నేర్చుకుంటాం. సైన్స్ సబ్జెక్ట్లో ఇది మనకు ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ ఇప్పుడు ఓరల్గా ఇంగ్లీష్ గ్రామర్లో మనం తెలుసుకుంటున్న విషయం అంతే. ఓకేనా? సో లిక్విడ్ అనేది దాని యొక్క షేప్ చేంజ్ చేస్తుంది. ఇది షేప్ చేంజ్ కాదు. సాలిడ్ మెటీరియల్ ఎప్పుడు షేప్ చేంజ్ చేయదు, కానీ లిక్విడ్ అనేది అలా కాదు, షేప్ చేంజ్ అవుతుంది. మనం ఎలా సెట్ చేయాలనుకుంటే అలా సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అర్థమైంది ఫ్రెండ్స్? సో ఆ విధంగా దీనికి ఫ్లోయింగ్ ఉంటుంది. ఓకే, సో లిక్విడ్ మెటీరియల్స్ అంటే అవి. ఇకపోతే వాటర్ నీళ్ళు, మిల్క్ పాలు, మిల్క్ అంటే పాలు, పెట్రోల్. మనందరం స్కూటర్లలో యూజ్ చేస్తాం కదా పెట్రోల్. పెట్రోల్, పెట్రోల్ అంటే మనం డైలీ యూజ్ చేస్తాం కదా స్కూటర్కి, అది పెట్రోలు అంటారు, పెట్రోల్ని. అలాగే కిరోసిన్ ఆయిల్, కిరోసిన్ ఆయిల్, కిరోసిన్ ఆయిల్, కిరోసిన్ అంటే కిరోసినే కదా. అలాగే డీజల్, డీజల్, డీజలు, డీజల్ పట్టేయండి, డీజల్ కొట్టండి అంటారు కదా కార్లకు, వెహికల్స్లకు డీజల్ వేస్తారు కదా, అది. సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తే వాటర్ కానీ, మిల్క్ కానీ, పెట్రోల్ కానీ, కిరోసిన్ ఆయిల్ కానీ, డీజల్ కానీ, ఇవన్నీ ఏమివి? లిక్విడ్ మెటీరియల్స్, ద్రవ పదార్థములు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనము కొన్ని మైండ్లో పెట్టుకొని ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనము మెటీరియల్ నౌన్స్ కిందకి వేసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ ఈ మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్ రూపకంగా మీకు ఇచ్చాను. ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలు మెటీరియల్ నౌన్. ఏదైనా ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము యొక్క పేరును మెటీరియల్ నౌన్స్ అని అంటారు. మెటీరియల్ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ అ సబ్స్టెన్స్. మెటీరియల్ అనగా పదార్థము అని అర్థము. పదార్థములు ముఖ్యంగా రెండండి, ఘన పదార్థములు గట్టివి, ద్రవ పదార్థము. కాబట్టి ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము యొక్క పేరును మెటీరియల్ నౌన్ అని చెప్పవచ్చు. మెటీరియల్ నౌన్ రెండు రకాలుగా డివైడ్ చేశారు. సాలిడ్ మెటీరియల్ ఘన పదార్థము లేదా గట్టి పదార్థము అని చెప్పుకోవచ్చు. లిక్విడ్ మెటీరియల్ అంటే ద్రవ పదార్థము అని చెప్పుకోవచ్చు. మెటీరియల్ నౌన్స్ ఉదాహరణములు చూస్తే కనుక సాలిడ్ మెటీరియల్స్ ఘన గట్టి పదార్థములు, గోల్డ్, సాల్ట్, ఐరన్, సిల్వర్, బ్రాంజ్, కాపర్, స్టీల్, అల్యూమినియం, లీడ్, జెమ్, డైమండ్, కోరల్, కోల్, కాల్షియం, ప్లాస్టిక్, రబ్బర్, సిల్క్, కాటన్, గ్లాస్, ఫైబర్, పేపర్, ప్లైవుడ్, సిమెంట్, సోప్, ఇవన్నీ కూడా సాలిడ్ మెటీరియల్స్. లిక్విడ్ మెటీరియల్స్లో వస్తే మిల్క్, వాటర్, పెట్రోల్, కిరోసిన్ ఆయిల్, డీజిల్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మీరు లిక్విడ్ మెటీరియల్స్గా అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఫైండ్ ద మెటీరియల్ నౌన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాను. విద్యార్థులు ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఫైండ్ ది మెటీరియల్ నౌన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్, దీని ఆన్సర్ షీట్ రేపండి. ఈరోజు నేను జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను, మీరు దాన్ని ఫాలోఅప్ చేసి రేపు మీరు ఆన్సర్ షీట్తో సహా
తీసుకుంటారు. రేపు పీడిఎఫ్ ఫైల్లో మీకు ఆన్సర్ షీట్ వస్తుంది. ఇప్పుడు కేవలం మీకు హోంవర్క్ మాత్రమే. జాగ్రత్తగా చూడండి, ఇనుము చాలా ఉపయోగకరమైన లోహము అన్నాడు. ఇనుము చాలా ఉపయోగకరమైన లోహము. ఇక్కడ మీరు గమనిస్తే ఇనుము అనేది ఒక మెటీరియల్. అది సాలిడ్డా లిక్విడ్డా కొంచెం పక్కన పెట్టి ఆన్సర్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నించండి, అంతే చాలు. ఇనుము చాలా ఉపయోగకరమైన లోహము. ఇక్కడ మెటల్ అన్నా కూడా ఒక మెటీరియల్ నౌనే, ఐరన్ అన్నా కూడా ఒక మెటీరియల్ నౌనే. సరే, ఇప్పుడు అవన్నీ నేను చెప్పాను, ఇది హోంవర్క్ కాబట్టి మీరే చేయండి. నేను ఊకిన అర్థాలు చెప్పి పంపిస్తాను ఈరోజు, ఓకేనా? ఈ క్లాస్లో అర్థాలు చెప్పేస్తాను చాలు. ఇనుము చాలా ఉపయోగకరమైన లోహము. ఐరన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ మెటల్. తాజ్మహల్ పాలరాతితో కట్టబడినది. తాజ్మహల్ పాలరాతితో కట్టబడినది. తాజ్మహల్ వాజ్ బిల్ట్ విత్ మార్బల్స్. తాజ్మహల్ వాజ్ బిల్ట్ విత్ మార్బల్స్. మూడవది, ఈ భవనము పాలరాతిది. ఈ భవనము పాలరాతిది. దిస్ ఈజ్ అ బిల్డింగ్ ఆఫ్ మార్బల్స్. మార్బల్స్ అంటే పాలరాతి అండి. ఈ భవనము పాలరాతిది. దిస్ ఈజ్ అ బిల్డింగ్ ఆఫ్ మార్బల్స్. ఫోర్త్, పిల్లవాడు పాలను తాగాడు. ద చైల్డ్ డ్రాంక్ ద మిల్క్. ద చైల్డ్ డ్రాంక్ ద మిల్క్. పిల్లవాడు పాలను త్రాగాడు. ద చైల్డ్ డ్రాంక్ మిల్క్ అనండి, దీ పెట్టకూడదు, యాక్చువల్ తప్పది, మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను రేపటికి, సారీ ఫర్ దాట్. పిల్లవాడు పాలను తాగాడు అన్నప్పుడు ద చైల్డ్ డ్రాంక్ మిల్క్ అనండి, అంతే చాలు. నేను వెండి గ్లాసుతో గ్లాసులో పాలు త్రాగుతాను అని ఉంది. ఐ డ్రింక్ మిల్క్ ఇన్ ద సిల్వర్ గ్లాస్. వెండి గ్లాసును సిల్వర్ గ్లాస్ అని అంటారు. నేను వెండి గ్లాసుతో పాలను తాగుతాను అంటే ఐ డ్రింక్ మిల్క్ ఇన్ ద సిల్వర్ గ్లాస్. వెండి ఆభరణములు తయారీకి ఉపయోగపడుతుంది అంటాడు. వెండి ఆభరణముల తయారీకి ఉపయోగపడుతుంది. వెండి ఆభరణముల తయారీకి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్లో సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. మేము శుద్ధమైన నీళ్లు తాగాలి. మేము శుద్ధమైన నీళ్లు త్రాగాలి. We should drink clean water. We should drink clean water. మేము శుద్ధమైన నీళ్లు తాగాలి. We should drink clean water. శుద్ధమైన అంటే క్లీన్ అండి. నేను పాలను ప్రతిరోజు రాత్రి తాగుతాను. నేను పాలను ప్రతిరోజు రాత్రి తాగుతాను. I drink milk daily in the night. I drink milk daily in the night. నేను పాలను ప్రతిరోజు రాత్రి తాగుతాను. ఐ డ్రింక్ మిల్క్ డైలీ ఇన్ ద నైట్. నేను కాటన్ బట్టలను ధరిస్తాను. నేను కాటన్ బట్టలను ధరిస్తాను. ఐ వేర్ కాటన్ క్లోత్స్. ఐ వేర్ కాటన్ క్లోత్స్. నేను కాటన్ బట్టలను ధరిస్తాను. కాటన్ బట్టలు చాలా చవక మరియు సౌకర్యంగా ఉంటాయి. కాటన్ బట్టలు చాలా చవక మరియు సౌకర్యముగా ఉంటాయి. కాటన్ డ్రెస్సెస్ ఆర్ వెరీ చీప్ అండ్ కంఫర్టబుల్. కాటన్ డ్రెస్సెస్ ఆర్ వెరీ చీప్ అండ్ కంఫర్టబుల్. చీప్ అంటే చవక, సౌకర్యముగా అన్నాడు కాబట్టి కంఫర్టబుల్ అని చెప్పాను. కాటన్ డ్రెస్సెస్ ఆర్ వెరీ చీప్ అండ్ కంఫర్టబుల్. కాటన్ బట్టలు చాలా చవక మరియు సౌకర్యముగా ఉంటాయి. అలాగే 11th చూడండి, మేము పట్టును పట్టు పురుగుల నుండి పొందుతాము అని ఉంది. మేము పట్టును పట్టు పురుగుల నుండి పొందుతాము. వి గెట్ సిల్క్ ఫ్రమ్ సిల్క్ వార్మ్. మేము పట్టును పట్టు పురుగుల నుండి పొందుతాము. వి గెట్ సిల్క్ ఫ్రమ్ సిల్క్ వార్మ్. మహిళలు ఎక్కువగా సిల్క్ చీరలను ఇష్టపడతారు. మహిళలు ఎక్కువగా సిల్క్ చీరలను ఇష్టపడతారు. ఉమెన్ లైక్ సిల్క్ శారీస్ మోస్ట్లీ. ఉమెన్ లైక్ సిల్క్ శారీస్ మోస్ట్లీ. పీచును ఎక్కువగా అన్ని పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
పీచును ఎక్కువగా అన్ని పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఫైబర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. ఫైబర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. పీచును, ఫైబర్ అంటే పీచ్ అండి, పీచును ఎక్కువగా అన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. మా నాన్నగారికి వజ్రాల దుకాణము ఉన్నది. మా నాన్నగారికి వజ్రాల దుకాణం ఉన్నది. మై ఫాదర్ హ్యాజ్ ఎ షాప్ ఫార్ డైమండ్స్. ఎ షాప్ ఫార్ డైమండ్స్. మా నాన్నగారికి వజ్రాల దుకాణం ఉన్నది. మై ఫాదర్ హ్యాజ్ ఎ షాప్ ఫార్ డైమండ్స్. అతడికి ఒక వజ్రపు ఉంగరము ఉన్నది. అతడికి ఒక వజ్రపు ఉంగరము ఉన్నది. హీ హ్యాజ్ ఎ డైమండ్ రింగ్. హీ హ్యాజ్ ఎ డైమండ్ రింగ్. 16th చూడండి. మా అమ్మ నాకు ఒక బంగారపు ఉంగరమును కొన్నది. మా అమ్మ నాకు ఒక బంగారపు ఉంగరమును కొన్నది. మై మమ్ పర్చేజ్డ్ ఎ గోల్డ్ రింగ్ ఫర్ మీ. లేదా మై మమ్ పర్చేజ్డ్ మీ ఎ గోల్డ్ రింగ్ అని చెప్పినా బాగుంటుంది. మా అక్కయ్య నాకు ఒక బంగారపు గొలుసును ఇచ్చినది. మా అక్కయ్య నాకు ఒక బంగారపు గొలుసును ఇచ్చినది. మై సిస్టర్ హ్యాస్ గివెన్ మీ ఎ చైన్ ఆఫ్ గోల్డ్. మై సిస్టర్ హ్యాస్ గివెన్ మీ ఎ చైన్ ఆఫ్ గోల్డ్. మా అక్కయ్య నాకు ఒక బంగారపు గొలుసును ఇచ్చినది. మై సిస్టర్ హ్యాస్ గివెన్ మీ ఎ చైన్ ఆఫ్ గోల్డ్. సున్నము ఆరోగ్యమునకు ఒక మంచి ఖనిజము. సున్నము ఆరోగ్యమునకు ఒక మంచి ఖనిజము. కాల్షియం ఈజ్ ఎ గుడ్ మినరల్ ఫర్ హెల్త్. కాల్షియం ఈజ్ ఎ గుడ్ మినరల్ ఫర్ హెల్త్. మనం ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించరాదు. మనం ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించరాదు. వీ షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్. వీ షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్. మనం ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించరాదు. వీ షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్. మనం ప్లాస్టిక్ వస్తువులను ఇంటిలో ఉపయోగిస్తాము. మనం ప్లాస్టిక్ వస్తువులను ఇంటిలో ఉపయోగిస్తాము. We use plastic items at home. We use plastic items at home. Manam plastic vastulanu intlo upayogisthamu. Alage 21 chudandi. Maa amma vajrapu necklace nu daristundi. Maa amma vajrapu necklace nu daristundi. My mom wears diamond necklace. మై మమ్ వేర్స్ డైమండ్ నెక్లెస్. మా అమ్మ వజ్రపు నెక్లెస్ను ధరిస్తుంది. మై మమ్ వేర్స్ డైమండ్ నెక్లెస్. భూమిపైన జీవనానికి నీళ్లు చాలా అవసరము. భూమిపైన జీవనానికి నీళ్లు చాలా అవసరము. వాటర్ ఈజ్ వెరీ నెససరీ ఫర్ లైఫ్ ఆన్ ది ఎర్త్. వాటర్ ఈజ్ వెరీ నెససరీ ఫర్ లైఫ్ ఆన్ ది ఎర్త్. మాకు బ్రతకడానికి ప్రాణవాయువు ఆక్సిజన్ అవసరము. మాకు బ్రతకడానికి ప్రాణవాయువు ఆక్సిజన్ అవసరము. వీ నీడ్ ఆక్సిజన్ టు లివ్. మాకు బ్రతకడానికి ప్రాణవాయువు ఆక్సిజన్ అంటారు. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అవసరము. వీ నీడ్ ఆక్సిజన్ టు లివ్. స్వచ్ఛమైన గాలిలోనే ప్రాణవాయువు ఆక్సిజన్ లభిస్తుంది. స్వచ్ఛమైన గాలిలోనే ప్రాణవాయువు ఆక్సిజన్ లభిస్తుంది. ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఫ్రెష్ ఎయిర్. ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఫ్రెష్ ఎయిర్. స్వచ్ఛమైన గాలిలోనే ప్రాణవాయువు ఆక్సిజన్ లభిస్తుంది. వంటింట్లో ఇనుముతో తయారు చేయబడిన పెన్నం ఉన్నది. వంటింట్లో ఇనుముతో తయారు చేయబడిన పెన్నం ఉన్నది. దేర్ ఈజ్ ఎ ప్యాన్ ఆఫ్ ఐరన్ ఇన్ మై కిచెన్. There is a pan of iron in my kitchen. Vantintlo inumuto tayaru cheyabadina pennam. Chudandi veetlo meeru jagrataga artham chesukoni material nouns nu meeru kanugonali. Evevi materials nouns idintlo ani kanugonadam raavali. Alage 26th chudandi. Ragi vivida prayojanalaku upayoginchabade lohamu annantadu. రాగి వివిధ ప్రయోజనాలకు ఉపయోగించబడే లోహము.
Copper is a metal used for various purposes. Purposes అంటే ప్రయోజనాలు అని అర్థం. బొగ్గు బొగ్గు గనులలో లభిస్తుంది. బొగ్గు బొగ్గు గనులలో లభిస్తుంది. కోల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కోల్ మైన్. కోల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కోల్ మైన్. మేము సూర్యుడి నుండి సూర్యకాంతిని పొందుతాము. మేము సూర్యుడి నుండి సూర్యకాంతిని పొందుతాము. వి గెట్ సన్లైట్ ఫ్రమ్ సన్. పొందుతాము అంటే గెట్. వి గెట్ సన్లైట్ ఫ్రమ్ సన్. వి గెట్ సన్లైట్ ఫ్రమ్ సన్. నీళ్లకు వర్షము ఒక ఆధారం. నీళ్లకు వర్షము అనేది ఒక ఆధారం. Rain is one of the sources of water. Rain is one of the sources of water. Pranulaku kaligina grahamu. Pranulanu kaligina grahamu. Bhumi okate. Ante bhumi ide. Bhumi anetuvanti graham ide. Pranulu unnayi ani cheppadaniki. Pranulanu kaligina grahamu. Bhumi okate. Earth is the only planet having life. వేరే ఎక్కడ ఏ ప్లానెట్లో లేదండి. భూమి మీద మాత్రమే ప్రాణులు ఉన్నాయి. ప్రాణులు నివసిస్తున్నాం మనం అంతా ప్రాణులమే. ఓకే అది. అలాగే 31 చూడండి. మన ఆహారములో ఉప్పును తగ్గించాలి. మన ఆహారములో ఉప్పును తగ్గించాలి. వీ షుడ్ లెస్ సాల్ట్ ఇన్ అవర్ డయట్. వీ షుడ్ లెస్ సాల్ట్ ఇన్ అవర్ డయట్. డయట్ అంటే ఇక్కడ ఆహారము, తిను పదార్థము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. మన ఆహారములో ఉప్పును తగ్గించాలి. వి షుడ్ లెస్ సాల్ట్ ఇన్ అవర్ డయట్. మా అమ్మ నాకు రోజు 2 కోడి గుడ్లను ఇస్తుంది. మా అమ్మ నాకు రోజు 2 కోడి గుడ్లను ఇస్తుంది. మై మమ్ గివ్స్ మీ 2 eggs డైలీ. మై మమ్ గివ్స్ మీ 2 eggs డైలీ. మేము ఎర్ర మాంసమును తినరాదు. ఎర్ర మాంసము అంటారు కొంతమంది, కొంచెం మాసుగా బలిచింది అంటారు కదా అలాగా. మేము ఎర్ర మాంసమును తినరాదు. వి షుడ్ నాట్ ఈట్ రెడ్ మీట్. వి షుడ్ నాట్ ఈట్ రెడ్ మీట్. మనకు తెలియదండి ఈ మాంసం విషయంలో అది ఎర్రదా ఇదా అని చూడం. కానీ కొంచెం ఆలోచించండి దీని గురించి. ఎర్ర మాంసం తినరాదు, అదొకటి మనసులో పెట్టుకోండి. ఎర్రగా ఉంటే తీసుకోవద్దండి అలాగా. ఓకే సారీ ఫర్ దట్. పిల్లలు తేనెను రోజు తినరాదు. పిల్లలు తేనెను రోజు తినరాదు. చిల్డ్రన్ షుడ్ నాట్ ఈట్ హనీ డైలీ. ఇక్కడ షుడ్ నాట్ వస్తుందండి, రేపు సరి చేస్తాను, దయచేసి ఏమనుకోవద్దు. పిల్లలు తేనెను రోజు తినరాదండి. చిల్డ్రన్ షుడ్ నాట్ ఈట్ అనాలి, ఇక్కడ షుడ్ ఈట్ అని ఉంది, సారీ ఫర్ దట్. అలాగే నేను ఆవు పాలు మాత్రమే తాగుతాను. నేను ఆవు పాలు మాత్రమే త్రాగుతాను. ఐ డ్రింక్ కౌ మిల్క్ ఓన్లీ. నేను ఆవు పాలు మాత్రమే తాగుతాను. ఐ డ్రింక్ కౌ మిల్క్ ఓన్లీ. నా దగ్గర పట్టుతో తయారు చేయబడిన బట్టలు ఉన్నవి. నా దగ్గర పట్టుతో తయారు చేయబడిన బట్టలు ఉన్నవి. ఐ హ్యావ్ డ్రెస్సెస్ మేడప్ ఆఫ్ సిల్క్. పట్టుతో తయారు చేయబడిన, మేడప్ ఆఫ్ సిల్క్. సిల్క్ అంటే ఇక్కడ పట్టు. ఐ హ్యావ్ డ్రెస్సెస్ మేడప్ ఆఫ్ సిల్క్. మా నాన్నగారు తోలుతో తయారు చేయబడ్డ పర్సును కలిగి ఉన్నారు. మా నాన్నగారు తోలుతో తయారు చేయబడ్డ పర్సును కలిగి ఉన్నారు. మై ఫాదర్ హ్యాజ్ లెదర్ పర్స్. లెదర్ పర్స్, లెదర్ అంటే తోలుతో తయారు చేయబడిన అని అర్థం. సో లెదర్ పర్స్, తోలుతో తయారు చేయబడిన పర్సు అని అర్థం. మా నాన్న తోలుతో తయారు చేయబడిన పర్సును కలిగి ఉన్నారు. మై ఫాదర్ హ్యాస్ లెదర్ ప్యాడ్స్ అని చెప్పండి. మేము చలికాలంలో ఉన్నితో తయారు చేయబడినటువంటి బట్టలు ధరిస్తాము. మేము చలికాలంలో ఉన్నితో తయారు చేయబడ్డ బట్టలు ధరిస్తాము. ఉన్ని, ఉన్ని అంటే ఇక్కడ ఊల్. వి వేర్ క్లోత్స్ మేడప్ ఆఫ్ ఊల్ ఇన్ ద వింటర్. వి వేర్ క్లోత్స్ మేడప్ ఆఫ్ ఊల్ ఇన్ ద వింటర్. మేము ఆరోగ్యకరమైన ఆహారమును తినాలి. మేము ఆరోగ్యకరమైన ఆహారమును తినాలి. వీ షుడ్ ఈట్ హెల్తీ ఫుడ్. వీ షుడ్ హీట్ హెల్తీ ఫుడ్. వీ షుడ్ ఈట్
హెల్తీ ఫుడ్. హెల్తీ అంటే ఆరోగ్యకరమైన ఆహారము, ఫుడ్. వి షుడ్ ఈట్ హెల్తీ ఫుడ్. నేను నా జుట్టుకు కొబ్బరి నూనెను ఉపయోగిస్తాను. ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫార్ మై హెయిర్. నేను నా జుట్టుకు కొబ్బరి నూనెను ఉపయోగిస్తాను. ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫార్ మై హెయిర్. మేము చెక్కతో తయారు చేయబడిన ఇంటిలో నివసిస్తాము. మేము చెక్కతో తయారు చేయబడిన ఇంటిలో నివసిస్తాము. వి లివ్ ఇన్ హౌస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. మేడ్ అప్ ఆఫ్ అనేది మంచి పదం అండి. ఇది తయారు చేయబడిన అనే దానికి అర్థం. మేడ్ అప్ ఆఫ్ వుడ్, చెక్కతో తయారు చేయబడిన అని అర్థం. మా అమ్మ వేడి కాఫీని తెల్లవారుజామునే తాగుతుంది. మా అమ్మ వేడి కాఫీని తెల్లవారుజామునే త్రాగుతుంది. మై మమ్ డ్రింక్ హాట్ కాఫీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ లేదా ఎర్లీ మార్నింగ్ అని చెప్పిన సాల్. మా అమ్మ వేడి కాఫీని తెల్లవారుజామునే తాగుతుంది. మై మమ్ డ్రింక్ హాట్ కాఫీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఇక్కడ కూడా తప్పు ఉందండి. డ్రింక్స్ అనాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి డ్రింక్స్ అనాలి. ఓకే సరే. మనం ప్రతిరోజు టీ త్రాగరాదు అని ఉంది. మనం ప్రతిరోజు టీ తాగరాదు. వీ షుడ్ నాట్ డ్రింక్ టీ డైలీ. వీ షుడ్ నాట్ డ్రింక్ టీ డైలీ. వీ షుడ్ నాట్ డ్రింక్ టీ డైలీ. మనం ప్రతిరోజు టీ తాగరాదు. పిల్లలు అసలే తాగరాదు. నేను రబ్బరు మొక్కను ఎప్పుడు చూడలేదు. నేను రబ్బరు మొక్కను ఎప్పుడు చూడలేదు. ఐ నెవర్ సీ ద ప్లాంట్ ఆఫ్ రబ్బర్. ఐ నెవర్ సీ ద ప్లాంట్ ఆఫ్ రబ్బర్. నేను రబ్బర్ మొక్కను ఎప్పుడు చూడలేదు, చూడను. ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇల్లు ఇటుక మరియు సిమెంటుచే కట్టబడినది. ఇల్లు ఇటుక మరియు సిమెంటుచే కట్టబడినది. ఐ హ్యావ్ యూజ్డ్. సారీ అండి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇది రాంగ్ అండి. ఇది టోటల్ సెంటెన్సే రాంగ్. టోటల్గా సెంటెన్సే రాంగ్ ఇది. దీన్ని చూడకండి. నాకు వెన్న తినడం ఇష్టం. నాకు వెన్న తినడం ఇష్టం. ఐ లైక్ టు ఈట్ బటర్. ఐ లైక్ టు ఈట్ బటర్. నాకు వెన్న తినడం ఇష్టం. ఐ లైక్ టు ఈట్ బటర్. నాకు వెన్న తినడం, వెన్నని బటర్ అంటారండి. మేము వంట చేయుటకు కిరోసిన్ నూనెను వాడతాము. మేము వంట చేయుటకు కిరోసిన్ నూనెను వాడుతాము. ఇక్కడ వచ్చింది మళ్ళీ రాంగ్. విద్యార్థులు దయచేసి, ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఈరోజు సాయంకాలమే కూర్చొని తొందర తొందరగా చేశాను కాబట్టి కొంచెం పొరపాటు వచ్చాయి. దీన్ని నేను మళ్ళీ అడ్జస్ట్ చేసి మీకు మళ్ళీ సెండ్ చేస్తాను. మార్నింగ్ అంతా వచ్చేస్తుందండి, దయచేసి ఏమనుకోవద్దు. సరే 48 చూడండి. మనం కారును నడుపుటకు డీజిల్ ఉపయోగిస్తాము. మనం కారును నడుపుటకు డీజిల్ ఉపయోగిస్తాము. వి యూజ్ డీజిల్ టు డ్రైవ్ ఎ కార్. మనం కారును నడుపుటకు డీజిల్ ఉపయోగిస్తాము. వి యూజ్ డీజిల్ టు డ్రైవ్ ఎ కార్. స్కూటర్ పెట్రోల్తో నడుస్తుంది. స్కూటర్ పెట్రోల్తో నడుస్తుంది. స్కూటర్ రన్స్ విత్ పెట్రోల్. స్కూటర్ రన్స్ విత్ పెట్రోల్. డీజిల్ పెట్రోల్ ధర కంటే తక్కువ. డీజిల్ పెట్రోల్ ధర కంటే తక్కువ. డీజిల్ కాస్ట్ లెస్ దాన్ పెట్రోల్. డీజిల్ కాస్ట్ లెస్ దాన్ పెట్రోల్. డీజిల్ పెట్రోల్ కంటే ధర తక్కువ. డీజిల్ కాస్ట్ లెస్ దాన్ పెట్రోల్. ఓకే ఫ్రెండ్స్, ఇది జస్ట్ హోంవర్క్గా తీసుకోండి. ఈ పీడిఎఫ్ ఫార్మాట్ నేను తొందరగానే మీకు మళ్ళీ రీసెండ్ చేసేస్తాను. దయచేసి కొన్ని తప్పులు ఉన్నాయి, ఒక 4-5 తప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా నేను అడ్జస్ట్ చేసి పెడతాను. మీరు మాత్రం మీ హోంవర్క్ మీరు చేయండి. ఫైండ్ ద మెటీరియల్ నౌన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అవసరమైతే తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు కూడా కనిపెట్టండి, అది మీకు కూడా మంచిదే. అది కూడా మీకు ఒక రకంగా లర్నింగ్ ఇంగ్లీషే, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా? ఇది యాక్చువల్గా మీకోసం నేను సాయంకాలం కూర్చొని తయారు చేశాను కాబట్టి కొంచెం తప్పులు దొరలాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. మీరు దయచేసి దీంట్లో మెటీరియల్ నౌన్స్ను కనుక్కొని క్లియర్గా రాసి పెట్టుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? ఇకపోతే మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్ కట్గా ఈ మెటీరియల్లో ఈ వీడియో క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి జాగ్రత్తగా చూడండి. మెటీరియల్ నౌన్ ఏదైనా
ఘన పదార్థము లేదా ద్రవ పదార్థము యొక్క పేరును మనం మెటీరియల్ నౌన్ అని అంటాము. మెటీరియల్ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ ఎ సబ్స్టెన్స్. మెటీరియల్ అనగా పదార్థము అని అర్థము. పదార్థములు ముఖ్యంగా రెండు, ఘన పదార్థములు గట్టివి, ద్రవ పదార్థములు ద్రవము అంటే నీళ్ళ మాదిరిగా ఉండేవి. కాబట్టి ఘన పదార్థములు లేదా ద్రవ పదార్థముల యొక్క పేరును మనము మెటీరియల్ నౌన్ అని చెప్పవచ్చు. ఈ మెటీరియల్ నౌన్స్ రెండు రకములుగా విభజించారు. ఒకటి సాలిడ్ మెటీరియల్ ఘన పదార్థము, రెండవది లిక్విడ్ మెటీరియల్ ద్రవ పదార్థము. మెటీరియల్ నౌన్స్ ఉదాహరణములు కనుక చూసినట్టయితే, మెటీరియల్ నౌన్స్ ఘన పదార్థములు చూసినట్టయితే గోల్డ్ బంగారము, సాల్ట్ ఉప్పు, ఐరన్ ఇనుము, సిల్వర్ వెండి, బ్రాంజ్ కాంస్య, కాపర్ రాగి, స్టీల్ ఉక్కు, అల్యూమినియము, లీడ్ సీసము, జమ్ రత్నము, డైమండ్ వజ్రము, కోరల్ పగడము, కోల్ బొగ్గు, కాల్షియం సున్నము, ప్లాస్టిక్, రబ్బర్ రబ్బరు, సిల్క్ పట్టు, కాటను లేదా పత్తి, గ్లాస్ గాజు, ఫైబర్ పీచు, పేపర్ కాగితము, ప్లైవుడ్ చెక్క పలక, సిమెంటు, సోప్ సబ్బు. అలాగే లిక్విడ్ మెటీరియల్స్ ద్రవ పదార్థములు తీసుకుంటే కనుక మిల్క్ పాలు, వాటర్ నీళ్లు, పెట్రోలు, కృష్ణాయిల్, డీజిల్. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకున్నారనుకుంటున్నాను.